हेलो फ्रेंड्स मैं चूस्तున్నారు टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स डेट చూసుకుంటే 29 సెప్టెంబర్ 2020 కి సంబంధించి చూసుకుందాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి అలాగే ఈ వీడియోని దాదాపుగా 2000 నుండి 3000 మంది దాకా అయితే చూస్తున్నారు చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి 2000 మంది చూసినా 3000 మంది చూసినా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ అనేది తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అలాగే మన ఛానల్ కి సంబంధించిన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆన్సర్ కామెంట్ చేయండి లెబనాన్ కొత్త ప్రధానమంత్రి అయినా ఎవరు రాజీనామా చేశారు ఆన్సర్ కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐక్యరాజ్య సమితి భారతీయ నటుడు అయినా ఎవరికి హ్యూమానిటేరియన్ అవార్డు ప్రకటించింది అని చూసుకుంటే సోను సూద్ కి చూసుకుంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ అయినా ఇక్కడ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఒక అవార్డుని ప్రకటించడం అయితే జరిగింది ఎన్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఓకేనా సో ఎవరికి ప్రకటించిందంటే సోను సూద్కి అయితే ప్రకటించడం అయితే జరిగింది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో లక్షలాది మంది వలస కార్మికులకు అలాగే విద్యార్థులకు సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ గౌరవాన్ని ఇక్కడ ఈ గౌరవానికి అయితే ఆయన ఎన్నికవడం అయితే జరిగింది ఈ అవార్డు ఆయన చూసుకుంటే వర్చువల్ కార్యక్రమంలో సోమవారం సాయంత్రం అయితే ప్రదానం చేయడం అయితే జరిగింది తద్వారా ఐరాస అవార్డును అందుకున్న ఆంజలినా జోలీ అలాగే డేవిడ్ బెక్హామ్ అలాగే లియోనార్డో డి క్యాప్రియో అలాగే ప్రియాంక చోప్రా తర్వాత సోను సూద్ అయితే ఈ జాబితాలో చేరడం అయితే జరిగింది సో ఈ అవార్డు ఇప్పటిదాకా వీళ్ళకి రావడం అయితే జరిగింది సో మేల్ ఎవరైతే యాక్టర్ ఉంటారో మన భారతదేశం తరఫున ఇప్పటిదాకా ఈ అవార్డు ఎవరికి రాలేదు ఫస్ట్ టైం చూసుకుంటే సోను సూద్కి అయితే రావడం అయితే జరిగింది సో ఉమెన్ యాక్టర్ చూసుకుంటే ప్రియాంక చోప్రాకి వచ్చింది కానీ దాని తర్వాత ఎవరికి రాలేదు మన ఇండియాకి సంబంధించి ఫస్ట్ టైం చూసుకుంటే ఒక మేల్ యాక్టర్ చూసుకుంటే సోను సూద్కి అయితే రావడం అయితే జరిగింది ఈ అవార్డు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ టెలికామ్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా ట్రాయ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అని చూసుకుంటే పీడీ వాఘేలా చూసుకుంటే ట్రాయ్ ఏదైతే టెలికామ్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా ఉందో దానికి సంబంధించి చైర్మన్గా అయితే నియమితులైతే అవడం అయితే జరిగింది ఏదైతే కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఉంటుందో సో ఆ కమిటీ చూసుకుంటే ట్రాయ్ చైర్మన్గా పీడీ వాఘేలా చూసుకుంటే ఇక్కడ నియమించడం జరిగింది ఈయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఇంతకుముందు చూసుకుంటే ఫార్మా రంగంలో వర్క్ చేయడం జరిగింది సో ఫార్మా రంగంలోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంస్థలు ఉంటాయో దాంట్లో పనిచేయడం అయితే జరిగింది సో ఇప్పుడు చూసుకుంటే పీడీ వాఘేలాను ఈ చైర్మన్ పదవికి అయితే నియమితులు అయితే చేయడం జరిగింది ఈ పదవిలో చూసుకుంటే ఈయన దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఉండనున్నారు ఓకే టెలికామ్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారంటే 20 ఫిబ్రవరి 1997లో స్థాపించడం అయితే జరిగింది టెలికామ్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే న్యూఢిల్లీ ఏ రాష్ట్రం యొక్క మొదటి మరియు ఏకైక మహిళా సీఎం అయిన సైదా అన్వర్ తైమూర్ కన్ను మూసారు అని చూసుకుంటే అస్సాంకు సంబంధించి ఇక్కడ ఏకైక మహిళా సీఎము ఓకేనా మొట్టమొదటి మహిళా సీఎం అయిన సైదా అన్వర్ తైమూర్ కన్నుమూయడం అయితే జరిగింది అలాగే మన భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ముస్లిం సీఎంగా కూడా ఈమె నియమితులైతే అవ్వడం జరిగింది సైదా అన్వరా తైమూరు అస్సాంకు సంబంధించి ఈమె చూసుకుంటే ఈరోజు మరణించడం అయితే జరిగింది ఓకే అస్సాం చెందిన సీఎం ఈమె 1972లో ఈమె మొదటిసారిగా ఎమ్మెల్యే అయితే అవడం అయితే జరిగింది కాంగ్రెస్ తరఫున సో అప్పటి నుండి 4 సార్లు కాంగ్రెస్ తరఫున ఆమె ఎమ్మెల్యేగా గెలిచడం అయితే జరిగింది 1980 నుండి 81 కాలంలో చూసుకుంటే ఆమె సీఎంగా అయితే అస్సాంగా అయితే ఉన్నారు ఇక్కడ 1988లో చూసుకుంటే రాజ్యసభ పదవికి కూడా ఆమె నామినేట్ అయితే అవడం అయితే జరిగింది ఆమె 2011లో చూసుకుంటే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో చేరడం అయితే జరిగింది ఆ పార్టీలో మారడం అయితే జరిగింది ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీలో మారడం అయితే జరిగింది ఆమె రాజ్యసభ పదవిలో కూడా ఉన్నారు అలాగే సీఎంగా కూడా ఉన్నారు ఇక్కడ సైదా అన్వర్ తైమూరు ఆమె కన్నుమూయడం అయితే జరిగింది అస్సాంకు సంబంధించిన సీఎం నెక్స్ట్ క్వశ్చన్ ఆహార నష్టం మరియు వ్యర్థాల తగ్గింపుపై అంతర్జాతీయ అవగాహన దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే సెప్టెంబర్ 29 ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ రిడక్షన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ రిడక్షన్ సంబంధించిన రోజును ఈరోజు అయితే జరుపుకోవడం అయితే జరిగింది సెప్టెంబర్ 29 ఓకే సో దీనికి సంబంధించి 2020కి సంబంధించి థీమ్ చూసుకుంటే స్టాప్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ ఫర్ ద పీపుల్ ఫర్ ద ప్లానెట్ స్టాప్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ ఫర్ ద పీపుల్ ఫర్ ద ప్లానెట్ అనేది 2020కి సంబంధించిన థీము నెక్స్ట్ క్వశ్చన్ మాలి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే
మొక్తార్ ఓవన్, మొక్తార్ ఓవన్ చూసుకుంటే మాలీ కొత్త ప్రధానమంత్రిగా నియమితులైతే అవడం అయితే జరిగింది. రీసెంట్గానే మన అందరికీ తెలిసిందే మాలీలో చూసుకుంటే ప్రజల తిరుగుబాటు వల్ల ఎవరైతే ప్రధానమంత్రి అలాగే అధ్యక్షుడుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ రాజీనామా అయితే చేయడం జరిగింది. సో వారి స్థానంలో కొత్తగా రీసెంట్గానే మన అందరికీ తెలుసు అధ్యక్షుడు మీ అందరికీ చెప్పాను ప్రెసిడెంట్గా బాన్ డావ్ ఎవరైతే నియమితులైతే అవడం అయితే జరిగింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ప్రెసిడెంట్గా. సో ఇప్పుడు చూసుకుంటే బా డౌ చూసుకుంటే మొక్తార్ ఓవాన్ని చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్గా నియమితులైతే చేయడం జరిగింది. ఈయన ఇంతకుముందు చూసుకుంటే విదేశాంగ మంత్రిగా అయితే పనిచేయడం జరిగింది మాలీకి. ఓకే, సో ప్రజెంట్ చూసుకుంటే ఆయన్ని ఇక్కడ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ఫుట్బాల్ సమాఖ్య అవార్డులు ప్రకటించడం అయితే జరిగింది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ తెలుగులో చెప్పాలంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ సమాఖ్య అవార్డులు అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో ఆ అవార్డులు ఎవరికి వచ్చాయో ఒక్కసారి మనం గమనిస్తే భారత పురుషుల జట్టు గోల్ కీపర్గా చూసుకుంటే గుర్ప్రీత్ సింగ్ సంధు అయితే ఇక్కడ అవార్డు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఈయనకు దక్కడం అయితే జరిగింది మెన్స్ టీంలో గుర్ప్రీత్ సింగ్ సంధు. ఓకేనా, పురుషుల విభాగంలో 2019-20 గాను ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు గుర్ప్రీత్ సింగ్ అయితే దక్కించుకోవడం అయితే జరిగింది. హర్యానాకు చెందిన మహిళా జట్టు మిడ్ఫీల్డర్ సంజు యాదవ్ చూసుకుంటే మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. సో మెన్స్లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే గుర్ప్రీత్ సింగ్. లేడీస్లో చూసుకుంటే ఇక్కడ సంజు యాదవ్కి అయితే రావడం అయితే జరిగింది. సంజు యాదవ్కి 2019-20 ఏఐఎఫ్ఎఫ్ అవార్డు అయితే దక్కడం అయితే జరిగింది. సో ఏఐఎఫ్ఎఫ్కి సంబంధించి ప్రెసిడెంట్ ప్రజెంట్ చూసుకుంటే ప్రఫుల్ పటేల్ అయితే ఉన్నారు. దీన్ని స్థాపించింది 1937-23 జూన్న. దీన్ని ఎప్పుడు అఫిలేట్లో చేశారంటే మన గవర్నమెంట్ అఫిలేట్ చేసిందంటే గుర్తించిందంటే 1948 గుర్తించడం అయితే జరిగింది. హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ఇక్కడ ఢిల్లీ అలాగే ద్వారకా రెండు చోట్ల అయితే ఉంది. ఓకేనా, సో ద్వారకాలో అయితే ఉంది ముఖ్యంగా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ హృదయ దినోత్సవం ఎప్పుడు అని చూసుకుంటే సెప్టెంబర్ 29. ఈరోజు చూసుకుంటే వరల్డ్ హార్ట్ డే అనేది మనం ఇక్కడ సెప్టెంబర్ 29 ప్రతి సంవత్సరం అయితే జరుపుకుంటాము. గుండె జబ్బులు మరియు సంబంధిత ఆరోగ్య సమస్యలపై ఇక్కడ ప్రజలను ఇక్కడ అవగాహన కల్పించడమే ఈరోజు యొక్క ముఖ్య లక్ష్యము. మన గుండెను ఏ విధంగా కాపాడుకోవాలి, అలాగే ఏమి తింటే మనము కూరగాయలు కానీ పండ్లు తింటే మన గుండె అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని అవగాహన కల్పించడానికి ముఖ్యంగా చూసుకోండి ప్రతి సంవత్సరం 29 సెప్టెంబర్ 29 ఇక్కడ మనము ప్రపంచ హృదయ దినోత్సవం అనేది జరుపుకుంటాము. ఓకే, 2020 సంబంధించి థీమ్ చూసుకుంటే నేపథ్యం చూసుకుంటే యూజ్ హార్ట్ టు బీట్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేది 2020 సంబంధించిన థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఎన్ని కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది భారత్ కోసం 2021 నాటికి అని చూసుకుంటే 200 మిలియన్ డోసులు. ఇక్కడ సీరమ్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే మీకు డౌట్ రావచ్చు, కరోనా వ్యాక్సిన్ ఇప్పటిదాకా అందుబాటులో లేదు కదా, ఏ విధంగా తయారు చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ చాలా పరిశోధనలు అయితే జరిగాయి. ఏదైతే పరిశోధనల్లో మనకు మన ఇండియన్స్కి సంబంధించి అలాగే ఏదైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో వాటికి సంబంధించిన డోసులు అనేది ఇప్పటి నుండే తయారీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైస్ ఎంత ఉంటుందంటే $3, దాదాపుగా 280-290 రూపీస్ ఉంటుంది ఒక్క డోస్ చూసుకుంటే, ఒక వ్యాక్సిన్ చూసుకుంటే. సో దీన్ని సీరమ్ ఇన్స్టిట్యూటు అలాగే మిలిందా ఫౌండేషన్స్ అలాగే 2021 నాటికి భారతదేశంలో మరియు ఇతర తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలకు అదనంగా 100 మిలియన్ COVID-19 వ్యాక్సిన్ల మోతాదులో ఉత్పత్తి చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించడం అయితే జరిగింది. మన భారతదేశానికే కాదు, ఏదైతే కొంచెం ఆదాయం అయితే తక్కువగా ఉంటాయి కదా దేశాలు, ఆ దేశాలకు అలాగే కొంచెం మధ్య ఆదాయ దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలకు కూడా మన ఇండియానే ఇక్కడ వ్యాక్సిన్ అయితే ఉత్పత్తి చేస్తోంది. ఇది ఈరోజు ప్రకటించడం జరిగింది, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు అయితే ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన సహకారానికి ముందుకు తీసుకెళ్ళడానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అలాగే గవి వ్యాక్సిన్ అలయన్స్ అలాగే మిలిందా ఫౌండేషన్ ఈ మూడు సంస్థలు చూస్తే కలిసి ఇక్కడ దీని మీద వ్యాక్సిన్ మీద పనిచేస్తున్నాయి. మిలిందా ఫౌండేషన్ చూసుకుంటే $150 మిలియన్ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది సీరమ్ ఇన్స్టిట్యూట్కి ఏదైతే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, కాంటాక్ట్లెస్ కనెక్షన్ కార్యక్రమాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది అని చూసుకుంటే SBI. సో SBI చూసుకుంటే సామాజిక దూరం అయితే పాటించాలి, అలాగే బ్యాంకుల్లో సేవలు అయితే పొందుతూ ఉంటారు కదా, వస్తూ ఉంటారు కదా కస్టమర్స్ చూసుకుంటే, వాళ్ళు ముఖ్యంగా సామాజిక దూరం పాటిస్తూ ఏదైతే బ్యాంకుకి సంబంధించి వ్యవస్థలు ఉంటాయో అన్నిటినీ ఉపయోగించుకోవాలని చెప్పి ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం అయితే ప్రారంభించడం అయితే జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంటాక్ట్లెస్ కనెక్షన్ అని చెప్పి దాన్ని పెట్టడం అయితే జరిగింది పేరు. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ దేశంలో బయటపెట్టినా క్యాట్ క్యూ వైరస్ గురించి ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేసిందంటే చైనా. సో ఈ రోజుల్లో ఏ మనము వ్యాధి చూసినా ముఖ్యంగా చూసుకుంటే చైనా నుండే వస్తుంది కరోనా వైరస్ కానీ, అలాగే రీసెంట్గా ఒక ప్లాగ్ క్యూ అనే వైరస్ వచ్చింది సో అది కానీ, సో ఇప్పుడు చూసుకుంటే క్యాట్ క్యూ వైరస్ కానీ అన్నీ కూడా చైనా నుండే వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా ఈ క్యాట్ క్యూ వైరస్ కూడా చైనా నుండే రావడం జరిగింది. సో ఈ క్యాట్ క్యూ వైరస్ ఏ జంతువుల నుండి వ్యాపిస్తుంది అని చూసుకుంటే ముఖ్యంగా పందుల నుండి, ఓకేనా, పందుల నుండి వ్యాపిస్తుంది. పందుల మీద వాళ్తాయి కదా దోమలు, ఆ దోమలకి ఇది అంటుకుంటుంది. ఆ దోమలు చూసుకుంటే ముఖ్యంగా మన మీద వాళ్తాయి కదా, అప్పుడు మనుషులకు కూడా ఇది సంక్రమిస్తుంది. సో మనుషుల నుండి మనుషులకు కూడా ఇది సంక్రమిస్తుంది. బట్ ఇక్కడ 882 మంది మనుషులలో కేవలం ఇద్దరికి మాత్రమే ఈ వ్యాధిని తట్టుకునే రోగ నిరోధక శక్తి ఇక్కడ ఉందంట, మిగతా వారికి లేదంట అని చెప్పి ఇక్కడ ఒక అధ్యయనం అయితే తేలడం అయితే జరిగింది. సో ఐసీఎంఆర్ దీని గురించి హెచ్చరిక అయితే చేయడం జరిగింది. సో ఏదైతే చైనాకు సంబంధించి బార్డర్లో దేశాలు ఉంటాయో, సో ఆ దేశాలన్నింటినీ హెచ్చరిక చేయడం అయితే జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇప్పటికే ఈ క్యాట్ క్యూ వైరస్ అనేది చైనాలో వ్యాప్తి చెందుతోంది. సో మన భారతదేశ ప్రజలు కూడా ఏదైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. ఐక్యరాజ్య సమితి భారతీయ నటుడైన ఎవరికి హ్యుమానిటేరియన్ అవార్డు ప్రకటించిందంటే సోనూ సూద్. టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే పీడీ వాఘేలా. ఏ రాష్ట్రం యొక్క మొదటి మరియు ఏకైక మహిళా సీఎం అయిన సైదా అన్వరా తైమూర్ కనుమూశారంటే అస్సాం. ఆహార నష్టం మరియు వ్యర్థాల తగ్గింపుపై అంతర్జాతీయ అవగాహన దినం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 29. మాలి కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటే ముక్తార్ ఓవాన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ సమాఖ్య అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డులు ఎవరికి వచ్చాయంటే భారత గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్కి, అలాగే సంజు యాదవ్ మహిళా ఇక్కడ ప్లేయర్కి రావడం అయితే జరిగింది. ప్రపంచ హృదయ దినోత్సవం సెప్టెంబర్ 29. సీరం ఇన్స్టిట్యూట్ ఎన్ని కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తుందంటే మన భారతదేశం కోసం, అలాగే కొన్ని చిన్న దేశాలకు అంటే 200 మిలియన్ డోసులు. కాంటాక్ట్లెస్ కనెక్షన్ ఏ కార్యక్రమాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించిందంటే SBI. ఏ దేశంలో బయటపడిన క్యాట్ క్యూ వైరస్ గురించి ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేసిందంటే చైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.